नमस्ते ना पेर जयराज चैनल 9 न्यूज को स्वागत ईनाटि मुख्य अंशालु रैतु अवतारमेत्तिन अवंति श्रीनिवास मड अडवुल नरिकिवेत दुर्मार्गम सोमिरेड्डी साधारण परिस्थिति की विशाख ग्रामालु एंपी विजय साई रेड्डी पारिशुद्य कार्मिकुल सेवलु मरवलेनिवि कोटम रेड्डी श्रीधर रेड्डी 400 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసిన బందర్ రూరల్ పోలీసులు మచిలీపట్నం పారిశుద్ధ్య కార్మికులకు ఫేస్ మాస్కులు గ్లౌజులు పంపిణీ లాక్డౌన్ నేపథ్యంలో సారా సూరులు విజృంభిస్తున్నారు సారా సూరులు సారా కాసే ప్రయత్నాలు చేస్తున్నారు బందర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా కాస్తున్నారన్న సమాచారం అధికారులకు రావడంతో పోలీసులు దాడి చేశారు ఈ బందర్ రూరల్ పోలీసుల దాడిలో 400 లీటర్ల బెల్లం వాటర్ను ధ్వంసం చేశారు వీరిపై కేసు నమోదు చేశారు ఎవరైనా సారా కాస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు मंच पनी फोन मंच पनीना मंच पन अच्छे बजे कोसमें सर अंत ना मैं मोदी दिन अला कंटिन्यू अला करोना महमारी विषय में पारिशुद्य कार्मिकुल कृषि मरवलेनिदनि नेल्लूर रूरल एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी अन्नारु आयन कार्यालय में नेल्लूर रूरल की संबंधी पारिशुद्य అధికారులు మున్సిపల్ కమిషన్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని వారి సేవలు గుర్తుపెట్టుకొని ఉంటారని వారికి పాదాభివందనం చేస్తున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నిజంగా చెప్పాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాదాలకి దండం పెట్టి మరి విజయవంతంగా చేసిన దానికి వారందరి కాళ్ళకి మళ్ళీ దండం పెట్టి మరి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా మే 17వ తారీఖున లాక్ డౌన్ ఎత్తివేయొచ్చు లేదా కొనసాగించవచ్చు లాక్ డౌన్ కొనసాగించినా ఎత్తివేసినా పారిశుద్ధ్యం మాత్రం నిరంతరం సాగాల్సిందే మామూలు పారిశుద్ధ్యంతో పాటు మామూలు పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం కార్యక్రమాలు పూర్తిగా ముందుకు సాగేదానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పని ఆలోచనలో భాగంగా ఈ రోజు మున్సిపల్ నెల్లూరు నగర కమిషనర్ బాపిరెడ్డి గారితో హెల్త్ ఆఫీసర్ రౌణయ్య గారితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ యొక్క కరోనా వ్యాధి ప్రారంభమైన తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క పారిశుద్ధ్యం చర్యలు అదే విధంగా ఇక నుంచి ఇంకా ఉధృతంగా ఎందుకని చెప్తున్నానంటే ఒకవేళ మే 17వ తారీఖున లాక్డౌన్ ఎత్తివేస్తే కొన్ని లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చే పరిస్థితి అన్ని కార్యకలాపాలు ఇంకా కూడా వేగంగా ముందుకు సాగే పరిస్థితి ఒకవేళ లాక్డౌన్ కొనసాగించి అనేకమైనటువంటి రిలాక్సేషన్లు ఇచ్చినా కూడా అనేక మినహాయింపులు ఇచ్చినా కూడా గతం కంటే ఎక్కువ కూడా ఒత్తిడి పెరగబడే పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఈ కరోనాని ఎదుర్కోవాలంటే సాధారణ పారిశుద్ధ్య కార్యక్రమాలకు తోడ్పాటు ప్రత్యేకంగా కరోనా కేత్రకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలా అందుకోసం అనేక సూచనలు వాళ్ళకి చేయడం జరిగింది వాళ్ళ సూచనల్ని నేను తెలుసుకోవడం జరిగింది జరిగిన విషయాలు మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసి అందుకు తగ్గ పక్కా ప్రణాళిక రచిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్కి 14 లక్షల మాస్కులు పంపిణీ చేయమని ఇంటింటికి ప్రతి మనిషికి కూడా 3 మాస్కులు పంపిణీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటిదాకా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 5 లక్షల మాస్కుల పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా మిగతా మాస్కులు రావాల్సి ఉంది అవి వచ్చిన వెంటనే వేగవంతంగా ఇంటింటికి ప్రతి మనిషికి కూడా 3 మాస్కులు ఎక్కడ పంపిణీ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే కరోనా అనేది రేపో ఎల్లుండో మొన్నాడు పోతుంది అనుకుంటే అది వాస్తవం కాదు కరోనాతో కొంతకాలం పాటు మనం పోరాటం చేయాల్సిందే కరోనా మన జీవితాలను ఛిద్రం చేసింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది ఈ కరోనాతో మరి కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి కరోనా మీద
టీకా వచ్చేంత వరకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. రేపటి రోజున మన వీధుల్లోకి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు ఈ విధంగా భౌతిక దూరం పాటించాల్సిందే, మొహాలకి మాస్కులు కట్టుకోవాల్సిందే. అన్ని రకాల కరోనాకి వ్యతిరేకంగా ఆరోగ్య శాఖ ఎన్ని రకాల సూచనలు చేసిందో అన్ని రకాల సూచనల్ని ప్రజలు తూచా తప్పకుండా పాటించాలా. ఈ లాక్డౌన్ ఇంత విజయవంతం అయిందంటే కరోనా మహమ్మారిని అంతో ఇంతో ప్రపంచానికి భిన్నంగా భారతదేశం ఆపిందంటే దానికి కారణం కోట్లాది ప్రజల సహకారం, ముఖ్యంగా పేదోళ్ళు, సామాన్య కుటుంబాలు, వలస కూలీల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోయే పరిస్థితి, సామాన్య కుటుంబాల పరిస్థితి చూస్తే బాధేసే పరిస్థితి, ముఖ్యంగా పేదోళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు అనేక బాధలు పడ్డాయి. చాలీ చాలని జీతాలతో, అసలు జీతాలే రాని పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బందులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు రోజు ఆటో వేసుకుంటే కానీ కుటుంబాలు గడవని పరిస్థితి, మరీ ముఖ్యంగా తోపుడు బళ్ళు, చిన్న చిన్న టీ బంకులు, ఆ టీ బంకుల్లో వాళ్లే కష్టం చేసి వాళ్ళ కష్టపడితేనే కుటుంబాలు పోసే పరిస్థితి. అలాంటిది టీ బంకులు లేవు, తోపుడు బళ్ళు లేవు, చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు లేవు, ఆటోలు లేవు, వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు వీళ్ళందరూ కూడా పనులు లేక నానా బాధలు పడిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఈ యొక్క పనులకి చాలా వాటికి అనుమతులు ఇచ్చారు, మళ్ళీ పనులు ప్రారంభమని, వారందరూ కూడా త్వరగానే చితికిపోయినటువంటి ఆర్థిక భారాన్ని తిరిగి కోరుకోవాలని చెప్పని, అందుకు తగ్గ ధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క కుటుంబాలు ఛిద్రమైనటువంటి ఆ కుటుంబాల ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేదానికి ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సహకారం అందించాలని, ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తామని కోరుకుంటూ, నా మాటలు ముగించే ముందు చిట్ట చివరగా మళ్ళీ చెప్తున్నా, ఈ కరోనా కష్టకాలంలో ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకి, వైద్య సిబ్బందికి, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలీసులకి, అదేవిధంగా కరెంటు శాఖ అధికారులకి, కార్పొరేషన్ అధికారులకి, అందరికీ కరోనా వారియర్స్ ఈ యొక్క కరోనా మీద ఒక సైనికుల్లా పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అనేక స్వచ్ఛంద సేవా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు ఈ కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలబడ్డాయి, వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఉధృతంగా ఒక ప్రజా ఉద్యమంలా చేపట్టబోతున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, బీజేపీయా, సిపిఎంఆ, సిపిఐయా, జనసేన, లోక్సత్తా తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సాగే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎక్కడికెక్కడ అధికారులకి అండగా నిలవాలని, ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా ఏకతాటి మీద మనమంతా ఒక్కటిగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు పాల్గొవాలని చెప్పని కోరుతున్నాను. మచిలీపట్నంలో శానిటరీ వర్కర్లకు ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పవన్ ఆర్థిక సహాయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పేరు నాని హాజరయ్యి పవన్ సేవలు మరవలేనివని కొనియాడారు. హైదరాబాద్లో అన్ని చోట్ల అందరూ వాడుతున్నారు, ఎందుకంటే వాటర్ మెయిన్గా మీ కళ్ళలోకి వెళ్ళదు, కొంచెం మీకు సైడ్స్ ఇబ్బంది ఉండొచ్చు. ప్రపంచం మొత్తం ఈ కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మన కోసం కష్టపడుతున్న పోలీసులు, డాక్టర్స్, బ్యాంకర్స్, అలాగే మున్సిపల్ అండ్ హెల్త్ వర్కర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ప్యాషన్తో వాళ్ళని ఏం చేస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతాం, వాళ్ళు మనకి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి మనం ఎలా కోఆపరేట్ చేయగలుగుతాం అనే దాని మీద రీసెర్చ్ చేయగా, బెంగళూరుకి చెందిన ఫ్రాక్టల్ వర్క్స్ అనే కంపెనీ ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్ ఏదైతే ఈ ఫేస్ షీల్డ్ ఉందో,
ఈ ఫేస్ షీల్డ్ అనేది మనల్ని ఎదుటి మనిషికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది. సో ఈ ప్రొడక్ట్ని మచిలీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక 1100 ఫేస్ వేజర్స్ అనేది నేను నా ఓన్ ఫండ్స్తో డొనేట్ చేయడం జరిగింది. ఆ డొనేట్ చేసిన తర్వాత దానికి చాలా అప్లోజ్ వచ్చింది, చాలా బాగా చేసి ఐ మీన్ ఆ ప్రొడక్ట్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో అలాగే మినిస్టర్ పేరు నాని గారు ఎంకరేజ్మెంట్తో ఆయన మిగిలిన శానిటరీ వర్కర్స్కి అలాగే ఇంకెవరికైతే యూజ్ ఉందో వాళ్ళందరికీ కూడా దీన్ని అవైలబిలిటీలోకి తీసుకురమ్మని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడంతో మున్సిపల్ కమిషనర్ గారి సపోర్టుతో ఈ లోకల్గా మచిలీపట్నంలో ఉన్న 700 శానిటరీ అండ్ హెల్త్ వర్కర్స్కి నా ఓన్ ఫండ్స్తో ఈ రోజున మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ ఫేస్ వేజర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఈ రోడ్స్ మీద మన కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళ హెల్త్ చూసుకునే బాధ్యత కూడా పౌరులుగా మంది మనకి ఎంత కొంత వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో మన రెస్పాన్సిబిలిటీ అని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ దీనికి కోఆపరేట్ చేసిన కళ్యాణ్ ఫ్రమ్ ఫ్రాక్టల్ వర్క్స్, అలాగే ఫ్రాక్టల్ వర్క్స్ టీమ్కి, వీళ్ళు జిహెచ్ఎంసీకి హైదరాబాద్ దానికి ఒక 30,000-50,000 శానిటేషన్ వర్కర్స్కి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇంత రైట్ టైంలో రైట్ ప్రోడక్ట్ మాకు అవైలబిలిటీలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మినిస్టర్ పేరు నాని గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. కాకినాడ సముద్ర తీరంలో మడఅడవులు వైసీపీ కాంట్రాక్టర్లు ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల జీవన శైలికి ప్రధాన వనరు మడఅడవులని, మడఅడవుల వల్ల అనేక విపత్తుల నుంచి సముద్ర విపత్తుల నుంచి బయటపడే అవకాశం ఉందని, ఇలాంటి అడవులు ధ్వంసం చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరాన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడున్న వైసీపీ కాంట్రాక్టులు తెచ్చిపోయి మడ ఫారెస్ట్ని, మడ అడవుల్ని నరికేయటం, అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని నరికేయటం, ఇది దుర్మార్గం. ఇది సహించరాని విషయం. మడ చెట్లు అంటే సముద్ర తీరాన అనేక జీవులకి, రొయ్య పిల్లల్ని కాపాడే దాంట్లో చేప పిల్లలు, మత్స్యకారుల జీవితాలు వాటి మీద ఆధారపడింది. ఈరోజు సైక్లోన్స్ వచ్చిన, హై టైడ్స్ వచ్చిన వాటన్నిటినీ మడ అడవులు కాపాడుతాయి. సముద్రపు ఒడ్డు నుండే ఎరోషన్ని కంట్రోల్ చేస్తాయి. ఇటువంటి చెట్లను నరికేయటము పర్యావరణానికి తీవ్రమైన ముప్పు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మడ చెట్లను కొట్టడం పెద్ద నేరం. ఈరోజు రొయ్యలు ఉత్పత్తి రావాలంటే, అట్నే సముద్రపు చేపలని రారాజ్ అని పిలుస్తారు, కింగ్ ఆఫ్ సీ ఫిష్ అని, ఆ పిల్లలు మడ చెట్లలోనే పుడతాయి. కొన్ని వందల రకాల సముద్రపు జీవులను ఉత్పత్తి చేస్తుంది అది. వాటి నివాసానికి మడ చెట్లు కేంద్రంగా ఉంటాయి. ఈరోజు వాటిని ధ్వంసం చేస్తే మత్స్యకారుల భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్స్ నుంచి కొన్ని ప్రాంతాల్లో ఆ బ్యాక్ వాటర్స్ని పొలాల్లోకి, చుట్టుపక్కల గ్రామాల్లోకి రానియకుండా కాపాడేది మడ చెట్లు. మడ చెట్లని ఈరోజు ఆ ఉప్పు శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ మడ చెట్లు సముద్రపు నీరు ప్రవహించేటప్పుడు వాటిని ఆ ఉప్పు శాతాన్ని పీలుస్తాయి సముద్ర పొడ్డున. దానివల్ల కూడా మనకి పర్యావరణం సమతుల్యమానికి ప్రధాన కారణం మడ చెట్లు. ఎవరైనా మడ చెట్లు నరకుతుంటే తెలియని వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మడ చెట్లు నరికిచ్చి లెవెల్ చేయించటం అనేది క్షమించరాని నేరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ ఎల్జీ పాలిమర్ సంఘటన సాధారణ పరిస్థితికి వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన విశాఖ పాలిమర్ ప్రాంత లీకేజ్ ప్రాంతంలో రాత్రి పూట బస చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఇక్కడున్న రసాయనాలను వెనక్కి పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. యాత్రి గారు చెప్పినట్లుగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రసాయనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి, ఈ దేశాన్ని నుంచి వేరే దేశాలకి తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకి గురి కాకుండా, ఎటువంటి భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏది పునరావృతం కాకుండా ఉండేదానికి ఇక్కడున్నటువంటి కలెక్టర్ గారు చెప్పినట్టుగా 13,000లో 8,000 ఈరోజు వెళ్ళిపోతుంది. మిగతా 5,000 కూడా ఇక్కడ ఒక 3,300 మిగతా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా 1,700 అది కూడా
తరలించడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్నంతటిని కూడా సేఫ్ జోన్గా గ్రీన్ జోన్గా చేయాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని నింపేదానికే ఈ నిన్న రాత్రి ఇక్కడ గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడే పడుకొని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అట్మాస్ఫియర్ అంతా ఎటువంటి రసాయనాలు గాలిలో లేవు అన్నటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రజల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ క్యాంప్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది. పనిచేశారు అంటే జయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా విశాఖ నాదేయాలని చెప్పుకొని తిరుగుతారు, కానీ ఇంత ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు హెలికాప్టర్లో ప్లేస్ లేని దానివల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి రావాల్సింది. ఆఖరి నిమిషంలో హెలికాప్టర్లో ఎక్కాల్సినటువంటి నేనే చెప్పాను. నేను వెళ్ళేదానికన్నా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి వస్తే ప్రజలకు ఉపయోగపరంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేనే దిగి ఆయన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. దాన్ని రకరకాలుగా చిలవల పొలవలుగా దాన్ని వక్రీకరించడం అన్నటువంటిది అది బహుశా ప్రతిపక్షాలకే చెందుతుంది, ఎల్లో మీడియాకి, ముఖ్యంగా ఎల్లో మీడియాకే చెందుతుందేమో అని నా భావన. అంతేగాని దీంట్లో ఏదో నెగటివ్ ఇన్ఫరెన్సెస్ డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం అన్నటువంటిది నేను అడాప్ట్ చేసుకున్నటువంటి జిల్లా, తప్పకుండా ఎటువంటి క్లిష్ట సమయాల్లో కానీ దీని అభివృద్ధికి కానీ ఇప్పుడు, గతంలో, భవిష్యత్తులో పాటు పడతానని మరొకసారి నేను విన్నాను. ఈ 6 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరినైతే షిఫ్ట్ చేశారో వాళ్ళు ఇంచుమించుగా నిన్న మాక్సిమం వచ్చేసారు. హాస్పిటల్లో ఉండేటటువంటి వాళ్ళు బహుశా ఈరోజు డిశ్చార్జ్ కావచ్చేమో. ఒక వేగ్ ఆరోపణ చేసేదానికన్నా ఒక స్పెసిఫిక్గా పలాని వాళ్ళు వెళ్ళిపోయారు, అది కూడా ఎంతో కొంతమంది ఈ గ్రామాల్లో, కొంతమంది ఊళ్ళకి వెళుతూ ఉంటారు, వైజాగ్ వెళ్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని బ్లోఅప్ చేసి ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి భావన కల్పించడం మంచిది కాదు. తప్పకుండా ఎల్లో మీడియా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇవ్వడం జరుగుతుంది. నిన్న చనిపోయినటువంటి పశుగ్రాసం కూడా సప్లై చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అంటే 6 గ్రామాల్లో పరిస్థితి చాలా అదుపులో ఉంది, నార్మల్సీ వచ్చింది, ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది సురక్షితం అన్నటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ప్రజల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. 80% వచ్చేసారు, మిగతా 20% కూడా ఈరోజు వచ్చేస్తారు. తర్వాత ఈ క్యాటిల్ ఫీడ్ కూడా అండి, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితి ఒకసారి మనం టెక్నికల్ పారామీటర్స్ అన్నీ ఒకసారి చూస్తే, ఏదైతే ట్రబుల్సమ్ ట్యాంక్ ఉందో దాన్ని మనం M6 అంటాం. ఆ M6 అని ఫ్యాక్టరీ టెర్మినాలజీ ప్రకారం ఉన్న ట్యాంక్లో మొత్తం మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నాటికి 1800 టన్స్ మనకి అందులో స్టైరీన్ ఉంది. అది పాలిమరైజ్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి టెంపరేచర్ కండిషన్స్ మూలాన సడన్గా అది అన్కంట్రోల్డ్ రియాక్షన్ అయ్యి మనకి ఎమిషన్స్ వచ్చిన మాట మీకు తెలిసిందే. దాని తర్వాత ఈ పాలిమరైజేషన్ రియాక్షన్ని కంటిన్యూస్గా కంట్రోల్ చేయడానికి ఎక్స్టర్నల్గా కొన్ని ఇన్హిబిటర్స్ యాడ్ చేస్తూ వచ్చారు. వేరియస్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ మేరకు ఈ ఇన్హిబిటర్స్ యాడ్ చేయడంతో పాటు కంటిన్యూస్ వాటర్ కూలింగ్ చేస్తూ రావటం జరిగింది. ఒక ప్రోటోకాల్ని బయట నుంచి వచ్చిన నిపుణులు, ఎల్జీ కంపెనీకి సంబంధించి సౌత్ కొరియన్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ మేరకు ఆ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతూ అప్పుడు మనకి 7వ తారీఖు సాయంత్రం 154 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఉన్న టెంపరేచరు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ కరెంట్లీ గౌరవ సాయిరెడ్డి గారు మినిస్టర్స్ వచ్చి ఇప్పుడు చూసినప్పుడు 67 డిగ్రీస్ దగ్గర ఉంది. సో కంప్లీట్గా రియాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పూర్తిగా సేఫ్ కండిషన్లో ఉండడం మనం గమనించాలి. అదేవిధంగా ఆ ట్యాంక్లో ఉన్న
స్టైరిన్ మోనోమర్ కంటెంట్ కాకుండా ఎల్జీ కంపెనీకి సంబంధించి మరొక 13,000 టన్నుల దాకా స్టైరిన్ మోనోమర్ పూర్తిగా సేఫ్ కండిషన్లోనే ఉంది. ఎంత సేఫ్ కండిషన్లో ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. వితౌట్ ఫర్దర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ లేకుండా దీన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి కాబట్టి దానికి అరేంజ్మెంట్ చేసుకోమని ఆదేశించున్నారు. వెంటనే మనకి పోర్ట్లో ఉన్న అందుబాటులో ఉన్న ఒక వెజల్ని కూడా తీసుకుని కంపెనీ ద్వారానే వాళ్ళనే మేనేజ్మెంటు వాళ్ళు నెగోషియేట్ చేయటం, తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి కంప్లీట్గా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పర్పస్కి ఉన్నటువంటి వెజల్ని కూడా రీఎంగేజ్ చేసి పూర్తిగా చైర్మన్ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ అదేవిధంగా జిల్లా యంత్రాంగం కానీ వీ హ్యావ్ ప్రివైల్డ్ అపాన్ దెమ్. నిన్న నైట్ నుంచి పంపింగ్ స్టార్ట్ అయింది. సో ఒక 8,000 టన్నులు ఇవాళ మనకి ఈ 13,000 టన్నుల్లో తరలించడం జరుగుతుంది. బహుశా రాత్రికి ఈ షిప్ మన వైజాగ్ వదిలి సౌత్ కొరియా దిశగా ప్రయాణం అవుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ 5,000 టన్స్కి కూడా ఇక్కడ ఉన్న కొంత ఎక్స్టెంటు కొంత పోర్ట్లో ఉన్న ఎక్స్టెంట్ని కూడా 1 or 2 డేస్లో ఎనదర్ వెజల్ని ఇప్పుడు ఎంగేజ్ చేస్తున్నాం. ఆ వెజల్లో కూడా పూర్తిగా షిఫ్ట్ చేసి దాన్ని కూడా ఒక 48 to 72 అవర్స్లో దాన్ని మ్యాక్సిమం మనం దాన్ని టార్గెట్ పెట్టుకున్నాం. మరొక రోజు అదనంగా పట్టినా కూడా దాన్ని ఇమీడియట్గా షిప్ అవుట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో కంప్లీట్గా పారామీటర్స్ పరంగా పూర్తిగా అదుపులో ఉంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ క్యాంబియంట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి స్టైరిన్ మోనోమర్ మెజర్మెంట్స్ కూడా ఎవ్రీ అవర్ తీసుకుంటున్నాము. వాటి పారామీటర్స్ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి శానిటేషన్ మెజర్స్ 5 గ్రామాల్లో కూడా నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఇన్పుట్స్ మేరకు సెలెక్ట్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అప్పజెప్పారు వాళ్ళు. ఆహార పదార్థాలు కానీ వాటర్ కానీ అదేవిధంగా స్ట్రీట్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ హౌసెస్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంటర్నల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అయ్యాం. నెక్స్ట్ 7 డేస్ కూడా శానిటరీ మెజర్స్ అన్నీ కూడా కొనసాగుతాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ జీవీఎంసీ నుంచి వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పీడీ యూసీడీ ఆధ్వర్యంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్ని మెజర్స్ కంటిన్యూస్గా కొనసాగిస్తాం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడికల్ ఇంటర్వెన్షన్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్లో ఒక 1 మంత్ పాటు కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ రన్ చేయమన్నారు, స్టాండ్ బై అంబులెన్సెస్ పెట్టుకోమన్నారు. ఇది కాక స్టైరిన్ మోనోమర్ యొక్క ఎక్స్పోజర్ లార్జ్లీ మనకి 4 ఏరియాస్లో ఉంటుంది కాబట్టి ఆప్థల్మాలజీ అంటే కంటికి సంబంధించి, డెర్మటాలజీ స్కిన్ రిలేటెడ్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డైజెషన్ రిలేటెడ్, అండ్ ఫైనల్లీ పల్మనాలజీ లంగ్ రిలేటెడ్. ఈ 4 స్పెషలిస్ట్ని కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి డ్రాఫ్ట్ చేస్తున్నాం. వారు ఈరోజు నుంచి కంప్లీట్గా గ్రామాలకు అందరూ వచ్చేసారు కాబట్టి నిన్నే మ్యాక్సిమం వచ్చారు. ఈరోజు కూడా కొంతమంది రిటర్న్ అవుతున్నారు, పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు హాస్పిటల్స్లో. సో వీళ్ళందరినీ కూడా 1 రౌండ్ ఆఫ్ బేస్ లైన్ టెస్టింగ్ చేసి కొన్ని మెడికల్ టెస్టులు కూడా ప్రిస్క్రైబ్ చేసుకుని ఆ 4 డిపార్ట్మెంటల్ హెడ్స్ నుంచి మనం ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా పూర్తిగా స్టడీ చేసి తీసుకోవడం జరుగుతుంది. వెంకటగిరిలో మున్సిపల్ వర్కర్లకు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఎంఈపిఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. గత కొంతకాలంగా కరోనా సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివని వారు పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రస్తుత కరోనా కష్టాల్లో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఉండబడే ప్రజల్ని కాపాడుతుండబడేటటువంటి ముఖ్యమైనటువంటి 3 వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో మొదటగా డాక్టర్ల వింగ్. దాదాపు ప్రపంచంలో ఉండబడే ప్రజలందరినీ ఈ కరోనా బాధితుల్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరే అంటే డాక్టర్లు. వాళ్ళు ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రపంచంలో ఉండబడేటటువంటి ప్రజలందరినీ కాపాడుతూ ఉండేది తర్వాత వర్గం ఏందా అని అంటే పోలీసులు. పోలీసు వారు లేకపోతే ఎంతోమంది ఈ ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు కొన్ని 1 కోట్ల మంది ప్రాణ నష్టం జరిగి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ పోలీసులు లేకపోతే ఆ పరిస్థితులు ఉండేటి కాబట్టి వాళ్ళ ద్వారా దాదాపు ప్రపంచంలో ప్రాణాలంతా కాపాడుకోగలిగాము. అయితే ముఖ్యంగా డాక్టర్లు, ఈ యొక్క పోలీసులు,
వీళ్ళు చేసినటువంటి ఈ సేవలు కంటే పారిశుద్ధ కార్మికులు లేకపోతే ప్రపంచం మొత్తం ప్రజలంతా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి అనని మా భారతదేశంలో ఉండబడేటటువంటి ఎంఆర్పిఎస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారు దీన్ని గ్రహించడం గుర్తించడం వాళ్ళని గౌరవించడం అనేది ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా యంగడిగిరిలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మేము కూరగాయలు పంపిణీ చేశాము, అదేవిధంగా శాలవలతో సన్మాన కార్యక్రమం కూడా పెట్టాము. ఎందుకయ్యా ఏంటయ్యా అంటే కృష్ణమాది గారు చెప్పినటువంటి పిలుపు ఏందనంటే ఈ భారతదేశంలో దాదాపు డాక్టర్లు ప్రాణాలు పోస్తే పోలీసులు ప్రజల యొక్క ప్రజల్ని కాపాడుతూ ఉంటుంటే పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు పోసేటటువంటి డాక్టర్లని అదేవిధంగా ప్రజలు ప్రాణాలు కాపాడేటటువంటి పోలీసులను కూడా కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి దేవుళ్ళు ఎవరే అనంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పారిశుద్ధ కార్మికులే. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సంఘటనకు ఎల్జీ పాలిమర్ సంఘటన వాళ్ళు దెబ్బతిన్న గ్రామాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. రాత్రిపూట బస కార్యక్రమం సందర్భంగా పలు అంశాలపై ఆయన ఆరా తీశారు. ఉదయం పూట ఆయన పశు సంపద వాటి యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎల్జీ పాలిమర్ సంఘటనపై పశు సంపద నష్టమైన విషయం తెలిసిందే. ఈ మేరకు పశువులను ఆయన తిలకించారు. కొద్దిగా సైలెంట్ బాబు అట్లేండి సార్. లాక్డౌన్ నేపథ్యంలో సారా సూరులు విజృంభిస్తున్నారు. సారా సూరులు సారా కాసే ప్రయత్నాలు చేస్తున్నారు. బందర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా కాస్తున్నారన్న సమాచారం అధికారులకు రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ బందర్ రూరల్ పోలీసులు దాడిలో 400 లీటర్ల బెల్లం ఓటర్ను ధ్వంసం చేశారు. వీరిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా సారా కాస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు. మంచి పని పని చేసేది మంచి పనేనా? మంచి పని అయితే పోనీ బుద్ధి కోసం చేసుకుంటున్నాను సార్ అంటే నేను మాట్లాడండి. మీరు మరి ఎందుకని అది మొదలు పెట్టి దాన్ని అలాగా కంటిన్యూ చేసుకుంటూ ఎందుకు అలా చేసుకోవడం? మీరు ఇబ్బంది పడాలి, జనాన్ని ఇబ్బంది పెట్టడం. ఇంకోటి కూడా ఉన్నది
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం.